ఒకసారి మేడ సాంబిరావు గారి దగ్గరికి వెళ్ళాం వైఎస్ఆర్సిపి నాయకులు గారు నమస్తే గారు అండి గుడ్ ఈవినింగ్ ఆల్ ప్యానెల్ నమస్కారం అండి నమస్తే నమస్తే అదే నమస్తే ప్యానల్ ఉన్న అందరికి నమస్కారం మనం ఈ కేంద్ర ప్రభుత్వం ఈ లెటర్స్ అన్ని మనం మార్చి నుంచి పరిగణలోకి తీసుకోవాలి కేంద్రం మొత్తం ఎమర్జెన్సీ హెల్త్ కేడర్ కింద ఏది ఆక్సిజను వ్యాక్సిన్ హెల్త్కు సంబంధించి మొత్తం కేంద్ర పరిధిలోకి టేక్ ఓవర్ చేసింది మన పరిధిలో ఏమీ లేదు ఒక బాటిల్ కూడా మనకు కొనడానికి లేదు ఒక బాటిల్ కూడా మనం ఎక్కడ ఇతర రాష్ట్రాలకు కొనడానికి లేదు అన్ని రాష్ట్రాల వాళ్ళు నెలలో గ్లోబల్ టెండర్లు పెట్టారు గ్లోబల్ టెండర్లు పెట్టిన తర్వాత వాళ్ళు నిన్న కాక మొన్న ఒక లెటర్ ఇచ్చారు మేము ఏ రాష్ట్ర ప్రభుత్వంతో మేము కాంట్రాక్ట్ చేయము మాకు ఇండియన్ గవర్నమెంట్ అయితేనే మేము మాట్లాడతాము అది కూడా మా మీద క్రిమిన వాడు ఒక పది పది రూల్స్ పెట్టి ఆ పది రూల్ యాక్సెప్ట్ చేస్తేనే మేము మేము మీకు వ్యాక్సిన్ సప్లై చేస్తామని పెట్టారు అప్పుడు పెట్టిన తర్వాత వీళ్ళంతా కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది మార్చి నుంచి అంచెలంచెలుగా మొత్తం మొత్తం ఫ్రీగా ఇస్తా ఉంది తర్వాత నలభై ఐదు వీళ్ళకి ఉన్నారు తర్వాత మీరు కొనుక్కుంటా ఉన్నారు ఈ కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల ఒక విధి విధానాల మూలాన రాష్ట్ర ప్రభుత్వాలు అయోమయంలో పడిపోయినాయి మనం కొనాలా వాళ్ళు కొనాలని కొన్ని గవర్నమెంట్లు డబ్బులు ఉన్నాయి మేము గ్లోబల్ టెండర్కి వెళ్ళి కొనుక్కుంటాం రెండు వేల కోట్ల రూపాయలు ఏంది అనుకున్నారు వాళ్ళు ఏం చేశారు ఈ అడావుడిని చూసి మా మీద ఒక క్రిమినల్ యాక్షన్ ఉండకూడదు అది జీరో పర్సెంటేజ్ పనిచేసినా మా మీద ఉండకూడదు అని వాళ్ళు కేంద్ర గవర్నమెంట్కి అసలు మీ రాష్ట్రాల మేము మీరు సమాధానం చెప్పమని వాళ్ళు వాళ్ళు లెటర్ ఇచ్చారు వాళ్ళు వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు లెటర్ కాదు ఆన్సర్ ఇచ్చారు ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు మేల్కొన్నాయి మన చేతిలో ఏమీ లేదు వ్యాక్సిన్ రావడానికి కేంద్ర ప్రభుత్వంతోనే వ్యాక్సిన్ రావాలి మరి కేంద్ర ప్రభుత్వమేనా డబ్బులు భరాయించుద్దా భరాయించలేదా మే ఇంత భరాయిస్తాం కేంద్ర ప్రభుత్వం మీరు ఇంత భరాయించాలి రెండు వందల పాతి కోట్ల వ్యాక్సిన్ కావాలి మొత్తానికి రెండు వందల నలభై కోట్ల రూపాయల రెండు వందల నలభై కోట్లు వ్యాక్సిన్ కావాలి మే ఇంత భరాయిస్తాం మీరు ఇంత భరాయించండి ప్రతి రాష్ట్రానికి జనాభా ప్రాతిపది పంపిస్తాను వాళ్ళు ఆఫర్ చేయాల వీళ్ళు మాట్లాడాల వీళ్ళేది మేము గ్లో ఎవరికి వాళ్ళు గ్లోబల్ టెండర్లు కొనుక్కుంటామని వీళ్ళంతా పది పదకొండు రాష్ట్రాలలో గ్లోబల్ టెండర్లు ఆఫర్ చేశారు వాళ్ళు నిన్న కాక మొన్న అటు మొన్న ఒక లెటర్ ఇచ్చారు మేము గ్లోబల్ టెండర్లో మేము ఎవరికి మేము అలౌ చేయము మేము ఓన్లీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతారని ఆ ఉద్దేశంతో ఇప్పుడు కేరళ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక లెటర్ రాశాడు ఇది ఏంటి దీని పరిష్కారం ఏంటి అని ఇప్పుడు వ్యాక్సిన్ కావాలి కదా వాళ్ళు ఇచ్చేది మనకి నెలకు పదమూడు కోట్లు పద్నాలుగు కోట్లు ఆ రెండు ఇస్తున్నాయి అవి పావులు ఇంకో వచ్చి నెల నుంచి స్పీడప్ స్పీడప్ చేయాలి మనకి ఇరవై కోట్లు వస్తే ఇంకా మనకి నెలకి ముప్పై కోట్ల రూపాయలు ఒక్క రోజు కోటి కావాలా ఏం చేయాలని ఆయన రాస జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పంటే ఇదికి మనం అందరం కలిసి కేంద్ర ప్రభుత్వంతో చర్చిద్దాం అక్కడ కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ఓకే అంటేనే వ్యాక్సిన్ వస్తుంది అది రష్యా వ్యాక్సినా ఇంగ్లాండ్ వ్యాక్సినా జర్మనీ వ్యాక్సిన్ అని మనం ఎంతసేపు ఎంతసేపు మాట్లాడుకున్న వ్యాక్సిన్ రాదు అందుకని మనం అందరం కలిసి ఒక మాట మీద కేంద్రంతో చర్చిద్దాం అని లెటర్ రాశాడు దానికి అనేక పార్టీల కేంద్రంతో తగులని కేంద్రంతో పొత్తు అని ఇప్పుడు సిపిఎం పార్టీ లెటర్ రాసింది మేము రాశాం మాకేం పొత్తు పెట్టుకోవడానికి లేదు మాకేమి ఆయనతో సంబంధాలు రా కేంద్ర రాష్ట్ర సంబంధాలు తప్ప ప్రత్యేకమైన తెలుగుదేశంలాగా మేము పొత్తు పెట్టుకోలేదు మా వాళ్ళు అడిగేది ఏంటి ఈ ఎమర్జెన్సీగా వాసుదేవన్ గారు ఎమర్జెన్సీగా వాళ్ళు ఎప్పుడైతే ఫారిన్ కంపెనీలో మేము రాష్ట్రాలతో మాకు సంబంధం లేదు మేము గ్లోబల్ టెండర్లో పాల్గొనంట కొనాము అన్న తర్వాత ఈ మూడు రోజులు జరిగిన ఈ చర్యలు వాళ్ళు గ్లోబల్ టెండర్లో వ్యాక్సిన్ ఇస్తామంటే తల కోటి పెట్టారు ఆర్డర్ పెట్టారు మేము డబ్బులు ఇస్తాం అది ఇస్తాం ఇస్తా అని వాళ్ళు మీతో మేము మాట్లాడమని చెప్పారు ఇవి జరిగిన ప్రయత్నం దానికి మీడియా దానికి కావాల్సిన పరికరాలు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు దానికి కావాల్సిన చలవాల కానీ మాకేమి కేంద్ర ప్రభుత్వం అంటే గారు ఒక వర్షన్ అయితే ఉంది అంటే సాంసూరా గారు ఇక్కడ ప్రభుత్వం తరఫున అంటే ముఖ్యమంత్రి రాసిన లెటర్ విషయంలో గా చూస్తే ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు ఎందుకంటే అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం కూడా లేదు రైట్లీ సెట్ కృష్ణాంజనే గారి ఇందాక అన్నట్టు దానికి సీనియారిటీ అక్కర్లేదు ఒక ముఖ్యమంత్రిగా తన రాష్ట్రం పట్ల బాధ్యతగా ఆయన రాశారు కాకపోతే రాసిన సందర్భానికి వెనక జరిగిన డెవలప్మెంట్స్కి లెంక వేసుకుంటే కనుక ఇదేదో మోడీకి దగ్గరయ్యే ప్రయత్నంగా మోడీకి ఇతరులని దగ్గర చేసే ప్రయత్నంగా ఆ బాధ్యత ఆయన పెద్దన బాధ్యత భుజాన వేసుకున్నారు అనే అనుమానాలు ఈ కొన్ని స్పెక్యులేషన్స్ పొలిటికల్గా వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వైపు దృష్టి ఉంటుంది ఎందుకంటే మమతా బెనర్జీ పార్టీ తర్వాత మీకే అత్యధిక సంఖ్యలో అక్కడ ఎంపీలు ఉన్నారు లోక్సభలో ఆ క్రమంలో వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన వైఎస్ఆర్సిపి అధినేతగానే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన రాసిన లేఖ ఖచ్చితంగా ప్రాధాన్యం సంతరించుకుంటుంది ఇది ఇక్కడ అందరం మనం ఒక తాటి మీదకి రావాలి ఒక హార్మోనియస్ అట్మాస్ఫియర్లో ఉండాలి కేంద్రం మీద ఒత్తిడి తావటమా కేంద్రంతో సంయమనంతో వ్యవహరించి అందరం ఒకే మాట మీద నిలబడి మనం ఈ పని సాధించుకోవటమా అనే అంశాల మీద ఆయన లేవరెత్తిన ప్రశ్నలు టెక్నికల్గా పెరిఫిరల్గా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాకపోతే ఆ సందర్భం వెనుక ఉన్న రాజకీయం గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మనసులో ఏముందనే ఆలోచన తెలుసుకోవాలని మందికి ఉంది సాంశ్ర గారు మీరేమంటారు ఇక్కడ వాసుదేవన్ గారు మూడు రోజుల నాడు ఫారెన్ కంపెనీలు మేము మీకు మీతో మాట్లాడమన్న తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ గ్లోబల్ కి మేము పాల్గొన తర్వాత జరిగిన పరిణామాలు అప్పుడు దాకా ఈ ముఖ్యమంత్రులందరూ తమిళనాడు సీఎం యూపీ సీఎం చాలా కోటి రెండు కోట్లు గ్లోబల్ టెండర్లు పెట్టారు ఎవడు పాల్గొలా పాల్గోకుండా వాడు టెన్ కండిషన్స్ పెట్టాడు కేంద్ర గవర్నమెంట్కి నా మీద కేక్ క్రిమినల్ చర్యలు ఉండడానికి ఏం లేదు అన్ని ఒక వంద కండిషన్లు పెట్టిన తర్వాత అప్పుడు వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది మనం ఒక వ్యాక్సిన్ బాటిల్ కూడా కొనలేవు కేంద్రంతో కేంద్రంతో సహిజ్ ఉండాలి ఇప్పుడు కేంద్రం ఏముంటుంది డబ్బులు డబ్బు వాళ్ళు ఇంటర్నల్గా బయటకు మడి మాట్లాడరు డబ్బులు మేము ఇంత పెట్టుకుంటాం మీరు ఇంత పెట్టుకోమని ఇప్పుడున్నప్పుడు ప్రాబ్లం సమస్య ఏంది మీరు ఇంత పెట్టుకుంటాం ఫుల్ వ్యాక్సిన్ రెండు వందల పాతి కోట్లు డోసులు మేమే సప్లై చేస్తాం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాన్ని మీకు ఎంత ఇస్తున్నాం మీరు ఇంత ఇవ్వండి అని వాళ్ళు మాట్లాడరు ఎంత ఇస్తాము ఎంత ఇవ్వరని ఒక ఒరిసో సీపీఎస్ చెప్పాడు ఆ ఫైనాన్షియల్ డీలింగ్స్ ఉంటే మాట్లాడదామని ఆయన ఒక్కడే అన్నాడు మిగిలిన వాళ్ళు ఏమన్నారు అందరూ కూర్చొని మనం ఏ రకంగా మన స్టేట్ గవర్నమెంట్ ఎంత పెట్టుకోవాలి వాళ్ళు ఎంత ఇవ్వాలి అదే సమస్య ఇప్పుడు సమస్య అదే తప్ప దీనికి వాళ్ళకి బీజేపీ గవర్నమెంట్కి ఆదురుదా లేదు మేము సీపీ ఇప్పుడు మనం కేరళ సీఎం తీసుకెళ్లి బీజేపీతో మాధ్యమ మోడీ గారితో మాట్లాడితే ఆయన ఆయన పార్టీ మాట్లాడా ఐదు రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మారుతారా మాకే మా మేము మేము ఏ కేంద్రంలో ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్తోనే మేము కొలుకుంటాం తప్ప మాకు యూపీఏ లేదు ఎన్డీఏ లేదు కదా మా నిర్ణయాలు మాకుంటాయి ఇది ఎట్ట సమస్య ఎట్ట పరిష్కరించాలండి ఇప్పుడు వాళ్ళు లెటర్ ఇచ్చిన తర్వాత ఎట్ట పరిష్కరించాలి వాసుదేవన్ గారు దాని మీద చర్చ జరపండి వాళ్ళు గ్లోబల్ టెండర్స్ మీకు ఇవ్వమని చెప్పేశారు ఒక్క వ్యాక్సిన్ బాటిల్ కూడా ఇప్పుడు ఎట్ట మాట్లాడాలా ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడాలా లేదా వాళ్ళు ఏమంటున్నారు ఎబో ఫార్టీ ఫైవ్ వరకు ఇస్తామంటున్నారు మరి ఎబో ఫార్టీ ఫైవ్ లోపు ఎవరు ఇవ్వాలా వాళ్ళు కొని ఇవ్వాలా మరి వాళ్ళ డబ్బులు ఎవరు ఇవ్వాలా ఇది సమస్య ఇది మీరు మనం ఒక ఒకే యాంగిల్ చూస్తాం రాజకీయ యాంగిల్ వాళ్ళు ఏమన్నారు కేంద్ర గవర్నమెంట్ ఎబో ఫార్టీ ఫైవ్ సాంసురా గారు అన్ని యాంగిల్స్ చూస్తున్నాం గారు సహజంగా వైఎస్ఆర్ మీకు ఆయన జనాకర్షణ ఉన్న నాయకులు ఆయన చేసే ప్రతి మూవ్ ఆయన యొక్క ప్రతి మూవ్ ని జనం చూస్తారు అన్ని కోణాల్లో చూస్తారు